అయ్యమ్మా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అరిసెల వీడియో చూసేసారు కదా. అయితే ఇది పాకుండలు అనమాట. అదే కొంచెం బెల్లంతో ఎందుకని అనొచ్చు. అరిసెలు చేసిన తర్వాత కొంచెం పిండే మిగిలింది, ఎందుకన్నా ఇంకా సరిపోదు, కొంచెం ఎక్కువ చేద్దామన్నా కూడా. అలాగే ఉంటే కనుక నెత్తితో చేసుకోండి, లేదంటే నూనెతో అయినా కూడా ఈ పాకుండలు చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటాయి. అరిసెల్లాగానే కానీ ఇంకొంచెం లేతపాకం, అది తినేటప్పుడు పైనేమో క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. కొంతమంది ఏమో కొబ్బరి ముక్కలు చేసేస్తారు. నేను ఇట్ట కొబ్బరి కూర వేస్తున్నాను. కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను కూడా నువ్వులు వేస్తాను. సరేనా, స్టార్ట్ చేద్దామా? రెండు గిన్నెలు ఎందుకు పెట్టుకున్నానంటే బెల్లంలో రాళ్ళు ఉన్నాయి, మురికుంది. అందుకని ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది కాగిన తర్వాత కొంచెం కాగిపోతుంది కదా, అప్పుడు దీంట్లో వడకట్టుకొని పాకం చేసుకుందాం. ఈ పాకుండలకమ్మా మనం కొంచెం నీళ్లు పోసుకొని పొయ్యి వెలిగించుకొని పాకం పట్టుకుందాం. కలిగిపోయిందమ్మా, చాలా గసి ఉంది కింద, ఇందాక కూడా బాగా వచ్చింది కదా గసి, చూడండి కింద కనిపిస్తాను గసి. అమ్మ పాకమే కదా, కిందేం అడుగంటది కదా అనుకోకండి. ఆపకుండా తిప్పుకోండి అమ్మ. ఇది పాకం ఎప్పుడైనా కూడా అలా తిప్పుకుంటేనే ఉంటుంది, సిమ్మేది పెట్టుకోవాలి. పాకుండలకి పాకం అవుతుంది కదా, కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి నువ్వులు వేయించుదాం. ఫస్ట్ కొబ్బరి వేసేద్దాం. సిమ్ మీద పెట్టుకోండి, హై మీద పెట్టొద్దు. నిదానంగా లైట్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలరు వేయించుదాం. వేయిస్తున్నాను కదా, చూడండి పాకం కూడా వచ్చేసింది. పాపం రత్నం ఏమైపోయిందని అడగండి, వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఇండియాలోనే ఉన్నాడు వాళ్ళ అబ్బాయి, మనవరాలను చూస్తానికి వెళ్ళింది. అయిందా లేదా? ఇంకా రాలేదా? మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక వచ్చేసింది నాకు తెలిసి, చూడు నువ్వు చూడు. చాలు, దానికన్నా అరిసెల కన్నా కొంచెం తక్కువ రా, కొంచెం లేత పాపం అరిసెల కన్నా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కొబ్బరి వేసేసేద్దాం. ఒక్క చెప్పేసిన పావు కిలోకి కొన్ని నువ్వులు వేద్దాం. ఈ పిండి వేస్తున్నాను చూడు పద్మ, కనిపిస్తుంది కింద పెట్టుకుంటావు పక్కన పెట్టుకుంటావు? అవసరం అవసరం లేదు, కొంచెం కొంచెం ఉంది పిండి, అందుకని కొంచెం పెట్టాము. ఇంకా కొంచెం వేస్తానే కలిపి చూద్దాం అనుకున్నాం. కొంచెం నెయ్యి వేద్దామే. ఈ పాకుండలమ్మ పగలకుండా రావాలంటే కొంచెం పాకం చూసుకుంటే కనుక, ఎంత చూసుకున్నా కూడా కొంచెం కొంచెం పగులుతాయి. కానీ పగలకుండా రావాలంటే కొంచెం రెండు చేతులతో ఇలా చేస్తే కనుక పగులు లేకుండా సాఫ్ట్గా వస్తుంది. బాగుంటుంది గులాబ్ జాముల్ లాగా, చిన్న సైజు గులాబ్ జాముల్ లాగా. ఇది గోదావరి జిల్లా వాళ్ళ స్పెషల్. ఎవరైనా వీడియో చూసి కామెంట్ చేయండి, అమ్మ నేను ఎలా చేశాను, మీరైతే ఎలా చేస్తారు అని. ఈ మా కోళ్ళ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ గారు వాళ్ళు చేస్తారు, వాళ్ళు స్పెషల్ ఇది. కొంచెం మొత్తం అన్నీ చూ వేసేసుకోండి అమ్మ, చిన్న చిన్నగా చేసేసి. ఈ కొంచెం కలర్ డార్క్గానే వస్తాయి కదా? డార్క్గానే రావాలి. అది తినేటప్పుడు కూడా అమ్మ భలే బాగుంటాయి. పిండి ఎప్పుడైతే ఆరిపోతుందో ఖచ్చితంగా పగులు వస్తుంది. చూడండి ఫస్ట్లో ఒక్క చిన్న పగులు కూడా లేదు, ఎంత బాగా వచ్చినాయో.
కానీ వీటిలో రెండు మూడు పగులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే పిండి ఆడితే. అందుకనే పాపం మీరు మీరు వీడియో చూసారు కదమ్మా, ఆ వీడియో కూడా నేనేం చేశాను, ఈ పొయ్యి పక్కన వేడిగా పెట్టా, ఆ సెగకుంటుందని. ఇది ఏంటి కొంచెమే పిండి కదా అని ఏం చేశానంటే బయట కిందకు పెట్టా, తొందరగా ఆరిపోద్ది ఈ పాకాలు. అందుకని వేడిగా గోరువెచ్చగా అలా ఉండప్పుడే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, బ్రేక్ అవ్వదు. అది ఒక చిన్న టిప్. సింపుల్గా టేస్టీగా బాగుండదు. రెడీ అయినాయి అమ్మ, చూడండి ఎక్కడ బ్రేక్ లేకుండా వచ్చింది కదా. అట్లని ఇది ఇది రెండు మూడు బ్రేక్ ఉన్నాయి. ఎందుకు ఇది లాస్ట్ వాయా, మీకు చివరికి వచ్చేటప్పుడు పిండి ఆరింది కాబట్టి. కాబట్టి కొంచెం ఎక్కువ పిండి కలుపుకునే వాళ్ళు గోరువెచ్చగా పొయ్యి పక్కన పెట్టుకోండి, సరిపోద్ది. సరేనా, అట్లాగే వెడలు తీసాను అనుకోండి, చూడండి ఎంత బాగుందో. టేస్టీగా క్రంచీగా ఉండే పాకుండలు రెడీ. నచ్చినాయి అమ్మ నేను చేసిన పాకుండలు? నచ్చితే కనుక ఒకసారి చేసుకొని చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.